టీడీపీ బీజేపీ మధ్యలో జనసేన మాకు కావాలని చెప్పేసి బీజేపీ మాకు కావాలని చెప్పి చెప్పేది టీడీపీ మరి టీడీపీకి పోయినటువంటి ఎలక్షన్స్లో జనసేన ఎంత దెబ్బ కొట్టిందో మనందరికీ తెలిసినటువంటి విషయం మనకన్నా కూడా టీడీపీకి ఆ దెబ్బ బాగా తెలుసు కాబట్టి ఎక్కడా కూడా జనసేనను వదులుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా టీడీపీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేవు చివరికి జనసేన స్పోక్స్ పర్సన్స్ మరి టీవీ టీవీల్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నారే కానీ ఎక్కడ కూడా టీడీపీకి సంబంధించి జనసేన స్పోర్స్ పర్సన్స్ని ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పటివరకు ఎక్కడా లేదు ఎందుకనంటే అక్కడ పరిస్థితులు అందరికీ తెలుసు కాబట్టి అదేవిధంగా టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడులు కానీ నాయకుల మీద పెడుతున్నటువంటి కేసులు కానీ లేకపోతే కార్యకర్తలు బాధలు కానీ మరి పర్సనల్గా మరి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తే కానీ ఏడ్చినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా కలిసి ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో రావాలంటే జనసేన కావాలనేటువంటి కోణంలో వాళ్ళు కోరుకుంటున్నారని చిన్నపిల్లలను అడిగిన చెప్పేటువంటి ప్రయత్నం చేయొచ్చు కానీ జనసేన వదిలేసిన తర్వాత బీజేపీతో అలంసీలో ఉన్నాము మాకు సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా మరి జనసేన ఆ టీడీపీతో రహస్య ఒప్పందం చేస్తుంది ఇది కాపురమా లేకపోతే విభిచారమైనటువంటి కోణంలో మరి కోడిగుడి మీద ఏకలిపికేటువంటి ప్రయత్నం చాలా మంది మహానుభావులు చేశారు చాలామంది జర్నలిస్టులు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ పైత్యాన్ని తీర్చేసుకున్నారు ఏ చిన్న సందర్భం వచ్చినా కూడా ఇదిగో టీడీపీ జనసేన కలుస్తుంది అంతర్గతంగా ఉన్నాయి ఉన్న ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ జనసైనికుల మనసు విరిచేటువంటి ప్రయత్నం ఈరోజు కూడా జరుగుతుందని చెప్పడంలో కూడా అసలు అతిశయక్తేమే కాదు అంత పాపపూరితమైనటువంటి విధంగా మాట్లాడతారు మాట్లాడుతున్నారు కూడా అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ ఎప్పుడైతే కార్యాలయం టీడీపీ కార్యాలయం మీద దాడులు జరిగాయో ఈ ఇవన్నీ జరిగాయో చంద్రబాబు నాయుడు ఏడవటం ఇవన్నీ కూడా ఇవన్నీ ఎప్పుడైతే జరిగాయో ఆ జరిగినటువంటి తరుణంలో మరి టీడీపీకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తెలుగుదేశం నేత శాసనమండలి మాజీ చైర్మన్ అహ్మద్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయని పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు మరి వైసీపీ ప్రభుత్వం అరాచక అసమర్థ పాలన సాగిస్తుందని ఆ పార్టీకి ప్రజలు చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు కాగా రెండు వేల పద్నాలుగులో కలిసి పద్నాలుగులో పోటీ చేసిన పోటీ చేశారు టీడీపీకి సంబంధించి ఇది మా తెలిసినటువంటి విషయం అంటే వీళ్ళు ఇప్పటికీ కూడా ప్రచారం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే జనసేన టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయి వచ్చేటువంటి ఎలక్షన్స్లో అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తుంటే మేము కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తుంటే మరి జనసేన ఏం మాట్లాడతాదని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నటువంటి అయితే ఉన్నాయి అంటే ఎదురు చూసేది ఏమి మేము ఆల్రెడీ బీజేపీతో మేము అలయన్స్లో ఉన్నాం అనేటువంటి వాళ్ళు ఆల్రెడీ తేల్చి చెప్పారు వాళ్ళు ఏం మాట్లాడరు కానీ వీళ్ళు వీళ్ళ విధానాల కోసం వీళ్ళు చేసుకోవటం మధ్యలో కొంతమంది వస్తారు జర్నలిస్ట్ లాంటి వాళ్ళు మరి వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే అసలు ఆడ ఏం ఉండదు కోడిగుడ్డి మీద వికలేటువంటి ప్రయత్నం జనసైనికుల మనసు విరిచి కకావెక్లం చేసేటువంటి ప్రయత్నం చేయడానికి అదిగో టీడీపీ ఏడు కలుపుతుంది అదిగో ఆడ ఉంది ఎదుగు ఆడ అదిగో అది వెలిక అది తోకా అనేటువంటి కోణంలో ప్రస్తావిస్తూ మరి దాన్ని లేనిపోని వదంతులు క్రియేట్ చేస్తూ ఇప్పటికీ కూడా క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి ఏమైనా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రతిసారి కూడా ఛాన్స్ దొరికితే మరి ఈ విధంగానే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మన దాకంటే మేము కలిసే ఉన్నాం అలయన్స్లో ఉన్నాం అంటే అలయన్స్లో లేకపోయినా కూడా మా మిత్రత్వం ఉంది అది రక అనే కోణంలోనే మాట్లాడుతూ వచ్చారు టీడీపీకి సంబంధించినటువంటి కానీ ఎక్కడికక్కడ జనసేన ఖండిస్తూనే వస్తుంది ఇప్పటివరకు కానీ ఇప్పుడు డైరెక్ట్గా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయబోతుంది అనేటువంటి కోణంలో ప్రస్తావించడం ఇది సోషల్ మీడియాలో ప్రచారం అవ్వడం జరుగుతుంది బట్ దీనికి సంబంధించి జనసేన ఏం ప్రస్తావిస్తుంది ఏం మాట్లాడదో చూడాలి